పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనంలో సంబరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సాంప్రదాయబద్ధంగా వస్తున్న బేతాళ సంబరంగా పిలువబడే ఏనుగు సంబరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. గత 142 సంవత్సరాలుగా గ్రామం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ సంబరం చేస్తున్నట్లు ఇక్కడి పెద్దలు చెబుతారు. పూర్వం చాలామంది చిన్నారులు అంటు రోగాలతో మృతి చెందడం, పంటలు సరిగా పండక రైతులు నష్టపోతుండడంతో గ్రామ పెద్దలు పండితులను సంప్రదించగా గ్రామ సుభిక్షం, అభివృద్ధి, సౌభాగ్యం కోసం గ్రామ దేవతల మాదిరిగా బేతాళ సంబరాన్ని చేయడం వల్ల మంచి జరిగిందని పెద్దలు చెబుతారు. విజయదశమి మూలా నక్షత్రం రోజున బ్రహ్మచారితో బేతాళ స్వామి ప్రతిమకు ఖడ్గానికి పూజలు చేయడంతో ఈ ఉత్సవం ప్రారంభించి దీపావళికి ముందు వచ్చే సోమవారం సాయంత్రం నుంచి మరునాడు ఉదయం వరకు గడ్డి ఏనుగుపై బేతాళ స్వామి ప్రతిమ ఖడ్గాన్ని ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ సంబరాన్ని గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. గ్రామ ఆడపడుచులు, బంధువులు, కుటుంబ సమేతంగా ఈ గ్రామానికి విచ్చేసి ఈ పండుగ జరుపుకుంటారు. బేతాళుణ్ణి ఏనుగుపై ఉంచి గ్రామమంతా రాత్రంతా వీధుల గుండా తిప్పుతారు గ్రామస్తులు. స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు, తీన్మారు డప్పులతో, కోయ డ్యాన్సులతో, బొమ్మలతో, అమ్మవారి శక్తి వేషాలు వంటి అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సంబరాలను ఘనంగా నిర్వహిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనంలో సంబరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సాంప్రదాయబద్ధంగా వస్తున్న బేతాళ సంబరంగా పిలువబడే ఏనుగు సంబరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. గత 142 సంవత్సరాలుగా గ్రామం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ సంబరం చేస్తున్నట్లు ఇక్కడి పెద్దలు చెబుతారు. పూర్వం చాలామంది చిన్నారులు అంటు రోగాలతో మృతి చెందడం, పంటలు సరిగా పండక రైతులు నష్టపోతుండడంతో గ్రామ పెద్దలు పండితులను సంప్రదించగా గ్రామ సుభిక్షం, అభివృద్ధి, సౌభాగ్యం కోసం గ్రామ దేవతల మాదిరిగా బేతాళ సంబరాన్ని చేయడం వల్ల మంచి జరిగిందని పెద్దలు చెబుతారు. విజయదశమి మూలా నక్షత్రం రోజున బ్రహ్మచారితో బేతాళ స్వామి ప్రతిమకు ఖడ్గానికి పూజలు చేయడంతో ఈ ఉత్సవం ప్రారంభించి దీపావళికి ముందు వచ్చే సోమవారం సాయంత్రం నుంచి మరునాడు ఉదయం వరకు గడ్డి ఏనుగుపై బేతాళ స్వామి ప్రతిమ ఖడ్గాన్ని ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ సంబరాన్ని గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. గ్రామ ఆడపడుచులు, బంధువులు, కుటుంబ సమేతంగా ఈ గ్రామానికి విచ్చేసి ఈ పండుగ జరుపుకుంటారు. బేతాళుణ్ణి ఏనుగుపై ఉంచి గ్రామమంతా రాత్రంతా వీధుల గుండా తిప్పుతారు గ్రామస్తులు. స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు, తీన్మారు డప్పులతో, కోయ డ్యాన్సులతో, బొమ్మలతో, అమ్మవారి శక్తి వేషాలు వంటి అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సంబరాలను ఘనంగా నిర్వహిస్తారు.